नमस्कार ना पेर अलहरी वेंकटेश्वर श्री पोट्टी श्रीराम नेल्लूर जिल्ला नेल्लूर नगर आंध्र प्रदेश भारत देश नेन पत्रिका विलेकर समावेश मुख्य कारण स्टेट बैंक आफ् इंडिया वारु नेनु रूपोंदिंची तेलियजेसिना वितौट एटीएम कार्ड विड्रायल सिस्टम नी कापी चेसी योनो याप लो जत चेसी 2019 संवत्सरं लो दानि अमलु चेसारु अमलु चेस्तू ओक स्टेट्मेंट कूडा इच्चारु భారత దేశంలో మొట్టమొదట ఈ ఘనత సాధించింది ఈ ఆవిష్కరణ చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారే అని చెప్పారు నేను 2016 లో పంపించిన విషయం 2019 లో వాళ్ళకి సమాచార చట్టం కింద దరఖాస్తు చేసి నేను 2016 లో మీకు ఇలా ప్రాజెక్ట్ పంపించాను మీరు కాపీ చేసి అమలు చేశారని నేను సందేహిస్తున్నాను నాకు అన్ని విషయాలు స్పష్టంగా తెలియజేయండి మీరు ఎప్పుడు అమలు చేశారని అడిగారు మేము 2018వ సంవత్సరంలో ఈ విధానాలను డెవలప్ చేశామని చెప్పి రిప్లై ఇచ్చారు ఆర్టీ యాక్ట్ కింద ఈ ఆర్టీ యాక్ట్ కింద ఇచ్చిన రిప్లైలో 2016 సంవత్సరంలో మీరు పంపించిన ప్రాజెక్ట్ని మేము చూసి హైదరాబాద్కి ఫార్వర్డ్ చేశామని చెప్పారు చెప్పి 2018లో మేము డిజైన్ చేశామని చెప్పారు అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్టీ యాక్ట్ కింద ఇచ్చిన రిప్లైలోనే స్పష్టంగా మీ దాన్ని మేము అపహరించాము అనే విషయాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియజేస్తున్నారు ఇంత జరిగినా కూడా వారు పిలిపించి మాట్లాడడం అనేది మాత్రం ఇంతవరకు చేయలేదు నేను నెల్లూరు మెయిన్ బ్రాంచ్ బార్కాస్కు రిష్ పోస్ట్ ద్వారా బాంబే చైర్మన్ కు ఈమెయిల్ ద్వారా జీఎం కు ఈమెయిల్ ద్వారా ఈ ప్రాజెక్ట్ ని తెలియజేశాను ఏ ఆవిష్కరణకైనా మూలం ఒక ఆలోచనే ఆలోచన పేపర్ పెన్ను అక్షరాల వర్క్ లేకుండా ఆవిష్కరణ అనేది సాధ్యం కాదు మీరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు 130 సంవత్సరాల చరిత్ర కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ విధంగా మోసం చేస్తారని నేను ఊహించలేదు వారి మీద ఉన్న అపారమైన నమ్మకంతో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకుండా ప్రాజెక్ట్ వారికి పంపించాను ఈ ప్రాజెక్టును వారికి పంపించేటప్పుడు నా సేఫ్టీని కూడా నేను చూసుకొని ఈమెయిల్స్ సుప్రీంకోర్టు హైకోర్టు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా అదే సమయంలో నేను ఈ ప్రాజెక్టును తెలియజేయడం జరిగింది వారు ఈ విధంగా మోసగించారు కాబట్టి స్టేట్ లీగల్ సెల్ అథారిటీలో ఇప్పుడు నేను వారి మీద కేసు దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాను 11 నెలలు గడిచాయి త్వరలోనే దీనిపై హైకోర్టులో స్టే తీసుకొచ్చి ఆ యోనో యాప్లో ఈ విత్డ్రాయల్ ఆప్షన్ని నిలుపుదల చేయాలనే ప్రయత్నాలు చేస్తూ నాకు జరిగిన ఈ అన్యాయాలన్నింటిని కూడా ప్రజలకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు అనగా 17/10/2020 సంవత్సరం తేదీనాడు ప్రెస్ క్లబ్ నందు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు